బాబు తాళి కట్టండి. సారది ఒక్క నిమిషం. ఏంటండి, నేను చేసేది కరెక్ట్ అయితే ఈ పెళ్లి జరుగుతుంది, తప్పైతే పెళ్లి ఆగిపోతుంది. బాగుంది, నువ్వు ఈ పెళ్లి చూడాలి. నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి. అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అందుకే నిన్ను ఇక్కడ పిలిపించాను. చూడు, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు, మండపం, మంత్రాలు అన్నీ ఉన్నాయి. ఏం లేదని ఈ పెళ్లి ఆగిపోతుంది చెప్పు. ముహూర్తం, అతిథులు, అక్షంతులు, తాళిబొట్టు, తలంబ్రాలు అన్నిటికంటే అవసరమైంది ముహూర్తం. ఎవరికైనా శుభలేఖలు ఇవ్వగానే ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు. ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు. ఈ పెళ్లి కదే లేదు. మీ కూతురు ప్రతి పుట్టినరోజుకి రాత్రి 12:00 ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా 12:00 ఫోన్ చేసి విష్ చేసే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి ఆశీర్వదించలేకపోతున్నారు. పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్, కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది. పంతులు గారు, ముహూర్తం ఏంటికి? 10:42 సుముహూర్తం. ఇప్పుడు టైం ఎంత అయింది? పర్లేదు చెప్పండి. 10:45 అంకుల్, మీరు అనుకున్న ముహూర్తానికి ఇప్పుడు జరగలేదు. 3 నిమిషాలు ఆగింది. నేను ఆపలేదు, మీరే ఆపారు. అంటే మీరు చేస్తున్న తప్పు అని మీరే ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడు కూడా తాళి కట్టించి పెళ్లి చేశారనిపించుకోవచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీ కూతురు మెళ్ళ మంగళసూత్రం చూసినప్పుడల్లా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది. ఒకసారి మీరే చెప్పారు, పెళ్లి చేసుకోవాలంటే చాలామందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకంత స్తోమత లేదు అని. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్. పేట్ల మీద మన పక్కన కూర్చునే అమ్మాయి మనసులో చోటుంటే చాలు. ఈ రేంజ్లో పెళ్లి చేసుకునే డబ్బులు నా దగ్గర లేవు, ఇప్పట్లో సంపాదించలేను కూడా. నేనే కాదు, నాలాంటి చాలామంది కుర్రాళ్ళ పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. నేను ఇదంతా మాటలతో మిమ్మల్ని ఒప్పించడానికి మాట్లాడలేదు, మాటలతో అవతల వాళ్ళని ఒప్పించడానికి నేను నమ్మను. పట్టొక్క విషయం సార్, మనం తప్పు చేస్తాం, రైట్ చేస్తాం మనకు తెలుస్తుంది, మన ఒక్కళ్ళకే తెలుస్తుంది. మీకు తెలుసు, మీకు తెలుసు. తర్వాత ఏం జరిగిందిరా? ఏం జరగలేదు, ఎవరు ఏం మాట్లాడలేదురా. నా భార్య, నా కొడుకు, సారథి ఎవరు ఏం అనలేదు. నిశ్శబ్దం, భయం వేసేంత నిశ్శబ్దం. కనీసం నా కూతురు ఏడుపు కూడా వినిపించలేదురా. అబ్బూ, నా కూతురు కళ్ళల్లో నా మీద ప్రేమ చూశానురా, వాటి కోసం కన్నీళ్లు చూశాను. కానీ ఆ రోజు నా మీద కోపం చూశానురా, నా అంచు కళ్ళల్లో నా మీద కోపం చేసేసానురా. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసాను, చేసేసాను అంతే. ప్రేమరా విషయం అదెంత పనైనా చేయిస్తుంది. చివరికి మన పిల్లల సుఖం కోసం మనం వాళ్ళని కూడా వదులుకునేలా చేస్తుంది.
ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? మళ్ళీ నువ్వు నా కూతురు లేపుకెళ్ళడానికే కదా చెప్పు, లేపుకెళ్ళడానికే కదా నా కూతురు లేపుకెళ్ళాలంటే ఎంతసేపు లేపుకెళ్ళాలనే ఉంది? లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్. మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరు అందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాను కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాను సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థం అవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించాను సార్, మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుద్ది అనిపించింది. వచ్చేసాను, లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి. నేనా పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి సార్. ఈ పిల్ల ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. ఈ పిల్ల ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతురు కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతురు నిన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది, అర్థం చేసుకోండి. రే సిద్ధు, ఎందుకు డల్గా ఉన్నావు? చూసావుగా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఏం చెప్పమంటావు? ఛా, అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏమే నువ్వైనా చెప్పు వాడికి. చెప్పవే, నువ్వు కూడా ఏంటే జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. అరే ఏమైంది, అందరికీ డల్గా ఉన్నారు? ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? నేను చేయాల్సింది చేశాను. ఈ టైంలో ఏ తండ్రి అయినా ఒక అమ్మాయి 7 రోజులు ఇంట్లో వచ్చి ఉంటుందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాను. ఎవరికోసం? దో వీడి కోసం. ఇప్పుడు తనే వెళ్ళిపోయింది, ఏం చేయమంటారు? వెళ్ళడం మంచిదే అయిందిలే, 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో, ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా? సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో, నీకేం కావాలో నీకు తెలీదు. మీకు తెలుసా? ఏంటి, వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నడిపించానా? అవును. ఏంటి, తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రిపూట గోడలు దూకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? అమ్మా, తాగేసి తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? వదిలేమ్మా ప్లీజ్. నేను నీ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. వాడంటారేమిటి? నేనే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్లి చేసుకుంటాను. ఆగ్రా ఏంట్రా ఇది? నేను తప్పు చేశానని తన అంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే, అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశాను? మొత్తం మీరే చేశారు.
నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో, అదే నేను కోల్పోయింది ఆనందం. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయినా మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. మీ గురించి నేను ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప, ఒక్కసారైనా నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకున్నది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు, నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నానా, నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. ఎరా, ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్ కి పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళేలోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్ లో. రే సిద్ధు, రానా కూర్చో, క్యారం బోర్డు ఆడదా అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త అన్న చేయిలా పట్టుకుని. నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నానా ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నానా. మీకు తెలియదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూసాను నానా, నరకం చూసాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేసా. తనతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నాను అమ్మకి అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది అన్న? వెళ్ళిపోయింది, ప్రేమే లేదు, సిద్ధు నాకు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని, కానీ ఈరోజు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది, కోల్పోయింది. షీఈస్ గాన్. ఇప్పుడు నేను చేయాలి నాన్న, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైకు, ఆ రూమ్లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒకరోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒకరోజు ఏంటా నా లైఫ్ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ అది రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్.
మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను, కానీ మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదురా? తెలియదురా నాకు, తెలియదే నాకు. నాకు బిజినెస్ లో 1,00,000 రూపాయలు వస్తే పెద్ద విషయం కాదు, కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా 10 మందికి చెప్పుకునేవాటరా? కానీ నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా. సోషీరా నాన్న, ఎరా చెప్పొచ్చు కదరా నాకు, ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా? ఎందుకే చెప్పలేదు నాన్న, చెప్తే మీరు ఇలా అయిపోతారని నాకు తెలుసు. పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్ కి ఏమైనా చెప్పొచ్చు. మీరు గొప్ప ఫాదర్ నాన్న, ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకుని నడిపిస్తూ అంతలో ఆనందపడతారు. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న. నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న. అందుకే ఈ 2 విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న. నేనే తెరుస్తాను, ఎవరి కాలు మీద పడైనా ఈ పెళ్లి ఆపుదాం. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండు. నాన్న వెళ్ళరా, నేను చూసుకుంటాను, వెళ్ళు. ఇన్ అండ్ యాజ్ ఆపరేషన్ అశ్వత్థామ, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. మీ మీద మంచి కథ తయారు చేశాను సార్. రిలీజ్ తర్వాత జనం నాకు ఆపరేషన్ చేస్తారేమో. పోనీ, మెంటల్ కృష్ణ టైప్ కథలు చేయమంటారా? నా దగ్గర చాలా మెంటల్ కథలు ఉన్నాయి సార్. ఆ మెంటల్ కథలు మీకు తప్ప ఇంకెప్పటికే సూట్ అవ్వవు కదా. అవునా, నా దగ్గర ఒక రియల్ స్టోరీ ఉంది, అది చేద్దాం. యాక్షన్ ఎంటర్టైన్మెంటా.